ప్రభుని యందు ప్రియులగు సహోదరి సహోదరులారా, గడచిన వారాలలో మనము నోవా గురించి చాలా విషయాలు తెలుసుకున్నాము. అతని యొక్క దీనత్వాన్ని, అతని యొక్క విశ్వాసాన్ని, దేవుని యొక్క దృష్టిలో అతడు నీతిమంతుడిగా ఎంచబడటాన్ని గురించి మనం ధ్యానం చేసుకున్నాము. నూతన యుగానికి నాంది పలికినటువంటి ఆ సమయాలలో దేవుని యొక్క ప్రణాళిక ప్రకారము నోవా, అతని కుటుంబ సభ్యులు మరియు దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారము సృష్టిలో ఉన్నటువంటి జీవరాశులు, జంతుజాలాలు అన్నీ కూడా రెండేసి చొప్పున ఆ యొక్క నోవ నిర్మించేటటువంటి ఓడలోకి రావాలి అని ఆజ్ఞాపించినటువంటి సంగతి మనం తెలుసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. ఈ దినాన నోవ దైవాజ్ఞ ప్రకారము నిర్మించినటువంటి ఆ ఓడ యొక్క విశిష్టత గురించి తెలుసుకోవటానికి మనం ప్రయత్నం చేద్దాం. ఆది కాండము 7వ అధ్యాయము 7వ వచనము నుండి ఆలకిద్దాం. జలప్రళయము తప్పించుకొనుటకై నోవా భార్యతో, కొడుకులతో, కోడండ్రులతో ఓడలోనికి వెళ్ళెను. దేవుడు ఆజ్ఞాపించినట్లుగా తినదగిన జంతువులలో, తినదగని జంతువులలో, ప్రాకెడి పురుగులలో, పక్షులలో, ప్రతి జాతికి చెందిన ఒక్కొక్క జంట ఓడలనున్న నోవా వద్దకు చేరెను. అంతటా 7 రోజులైన తరువాత భూలోకములో జలప్రళయము సంభవించెను. ప్రార్థించుకుందాం. కృపా సత్య సంపూర్ణులైన మా దేవా, మీకే స్తోత్రమయ్య. సర్వోన్నతుడవైన మా తండ్రి, సర్వాంతర్యామి, ఆదియు అంతమునయున్న దేవా, నీకే స్తోత్రమయ్య. పతనమైన మానవుని పునరుద్ధరించటానికి మీరు తీసుకున్న నిర్ణయం జలప్రళయము. ప్రభువ, ఆ జలప్రళయములో నుండి మీరు రక్షించినటువంటి నోవా, అతని కుటుంబ సభ్యులతో పాటు జీవరాశులకు నిమిత్తము మీకు వేలాది స్తోత్రాలు. ఈనాడు మీ యొక్క ఆజ్ఞానుసారము, మీ ప్రణాళిక ప్రకారము నిర్మితమైనటువంటి ఓడ యొక్క విశిష్టతను తెలుసుకుంటున్న ఈ సమయములో మా హృదయములను, మా పెదవులను శుద్ధి చేయండి. ఆలకించుతున్న ఈ బిడ్డలందరూ నూరంతలుగా ఫలించేలా ఆశీర్వదించమని మా నాథుడు, మీ ప్రియ కుమారుడు యేసు నామమున వేడుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రిలారా, మనము చాలాసార్లు నోవ నిర్మించినటువంటి ఓడ గురించి ఆలకించి ఉంటాము. చాలాసార్లు ఆలకించినా పెద్దగా పట్టించుకొని ఉండి ఉండము. ఎందుకంటే 40 దినాలు 40 పగళ్ళు 40 రాత్రులు ఏకదాటిగా వర్షము కురవటము ద్వారా, భూమి నుండి కూడా జలాలు పైకి ఉబ్బుకోవటము ద్వారా వచ్చినటువంటి ఆ నీరు ప్రవాహముల కొండలను, కోయలను దాటి పైకి వెళ్ళే సమయములో నోవాను, అతని కుటుంబ సభ్యులను, జీవరాశులను ప్రభు రక్షించటానికి ఏర్పాటు చేసినటువంటిదే ఆయన నిర్మించమన్నటువంటి నిర్మాణమైనటువంటి ఓడ. ప్రిలారా, ఈ ఓడ ఏంటి అంటే, ఒక విధంగా చెప్పాలి అంటే నూతన యుగానికి నాంది పలికినటువంటిది, లేక నూతన యుగపు జీవరాశులకు పురిటి పోసినటువంటి ఆ పురిటి సీమగా మనము నోవను, ఈ యొక్క ఓడను మనము ఈ ఓడను మనము తిలకించవచ్చు, లేదా దీని గురించి మనం చెప్పుకోవచ్చు. ఏది ఏమైనా ఈ ఓడ యొక్క విశిష్టత ఏంటి అన్నది మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటి విశిష్టత ఏంటి అంటే, ఇది మానవ మేధస్సుతో నిర్మితమైన ఓడ కాదు. నిర్మించినది నోవా అయినా, కానీ నిర్మించమని చెప్పినటువంటిది దేవుడే. అంటే దేవుడే ఒక ప్రణాళిక ప్రకారం ఈ ఓడను నిర్మింప చేశాడు నోవా చేత. దీని యొక్క ఎత్తు గనక మనము చూచినట్లయితే దాదాపు 45 అడుగుల ఎత్తు ఉంటుంది. ఈ 45 అడుగుల ఎత్తు ఉన్న ఈ నావ అంచెలంచెలుగా ఉంటూ ఉంది. ఏంటి అంటే, ఒక్కొక్క స్టేర్, ఒక్కొక్క అంతస్తు, ఈ విధంగా 3 అంతస్తులుగా ఈ యొక్క నావ నిర్మించడం జరిగింది. నిర్మించబడినటువంటి ఈ నావ లోపల అనేక గదులు నిర్మించాడు. ఎందుకు అంటే, ఆ గదులలో రాబోతూ ఉన్నటువంటి జంతుజాలాలు, పశుపక్షాదులు అంత ఎందుకండి, భూమి మీద ఉన్న సకల జీవరాశులకు ఒక్కొక్క దానికి ఒక్కొక్క గదిని బహుశా నోవా నిర్మించి ఉంటాడు అండి.
ఈ నావల్లో నోవా యొక్క పనితనం మనకు కనపడుతుంది. ఎంత నోవా పనితనం కనపడినా దీనిని నిర్మింప చేసినటువంటిది లేక దీని ఒక ప్రణాళిక ప్రకారం జల ప్రళయానికి తట్టుకొనేలా చేయించినటువంటిది దేవుని యొక్క ప్లాన్. ఆ ప్రణాళిక ప్రకారము నోవా నిర్మించటం జరిగింది. మనం ముందుగా తెలుసుకున్నాం కదా, ఈ నోవా నిర్మించినటువంటి ఈ నావ ఎత్తు 45 అడుగులు, ఇకపోతే పొడవు అంటారా దాదాపు 175 అడుగులు అంటూ ఉంటారు, వెడల్పు అంటారా 75 అడుగులు. ఈ విధముగా మానవ నిర్మితము ఆ రోజులలో మానవ మేధస్సుకు అంతు చిక్కనటువంటి ఆ విధముగా ఈ యొక్క నావను నిర్మింపచేశారు. అసలు ఈ నావను ఈ విధముగా నిర్మించటంలో దేవుని యొక్క ఉద్దేశం ఏంటి అన్నది మనం కాస్త తెలుసుకున్నాము. ఎందుకు అంటే దేవుని యొక్క ముఖ్యమైన ఉద్దేశము ఏంటి అంటే జల ప్రళయములో ప్రతి జీవి కూడా చచ్చిపోతూ ఉంది. మరి మిగిలేటటువంటివి ఏవి అంటే నోవా, అతని కొడుకులు, కోడండ్రులు, వారితో పాటు ఆ నోవాలోకి రావలసినటువంటివి ఏంటి అంటే శుచికరమైనవి, అశుచికరమైనవి. శుచికరమైనవి, అశుచికరమైన జీవరాశులు అన్నీ అక్కడికి రావాలి. ప్రియులారా, ఇక్కడ శుచికరమైనవి, అశుచికరమైనవి అన్న దాని గురించి కాస్త తెలుసుకోవటానికి మనం ప్రయత్నం చేద్దాము. ఎందుకని నోవా నిర్మించినటువంటి ఆ ఓడలో శుచికరమైనవి, అశుచికరమైనవి అనేటటువంటి పద ప్రయోగం జరిగింది అంటే, ఒక్క మాటలో చెప్పాలి అంటే దేవుని సృష్టిలో అశుచికరమైనవి ఏవీ లేవు. మరి అటువంటప్పుడు శుచికరమైనవి 7 జతలుగాను, అశుచికరమైనవి 1-2 జతలుగాను నోవా నిర్మించిన నావలోకి దేవుడు ప్రవేశింపచేశాడు అంటే దానిలో ఉన్నటువంటి పరమార్థం ఏంటి? వాస్తవానికి మనం పరిశుద్ధ గ్రంథాన్ని గనక చూచినట్లయితే నోవా ఓడలో వెళ్ళినటువంటి ఆ జంతు జాలాలు కానీ పశు పక్షాదులు కానీ 2 రకాలుగా విభజించబడ్డావి. అవి శుచికరమైనవి, అశుచికరమైనవి. అశుచికరమైనవి ఎందుకు అన్నది మనం కనుక ఆలోచన చేస్తే, బహుశా దేవుని యొక్క జ్ఞానాన్ని బట్టి మనిషి గనక ఆ యొక్క జంతు జాలాలను లేక పశు పక్షాదులను కానీ ఆహారంగా తీసుకుంటే అవి మనిషికి హానికరంగా ఉంటాయి. అంటే మనిషి యొక్క ఆరోగ్యాన్ని కాస్త కొంత పాడు చేస్తాయి. కాబట్టి అలా పాడు చేసేటటువంటి ఆ జంతుజాలాలు కానివ్వండి, పశుపక్షాదులను కానివ్వండి, ప్రభు ఏమని నామకరణం చేశాడు అంటే అశుచికరమైనవి అంటూ నామకరణం చేశాడు. ఆ తరువాత శుచికరమైనవి, అంటే శుచికరమైనవి గనక మనము స్వీకరిస్తే ఆహారంగా అవి మనకు మన ఆరోగ్యానికి మేలు చేసేవిగా ఉన్నాయి. ఇవి ఆనాడే కాదు, ఈనాడు కూడా అనేక మంది శాస్త్రజ్ఞులు, వైద్యులు కూడా చెబుతూ ఉన్నారు. అంటే ఈ నోవా నిర్మించిన ఓడలోకి ప్రవేశింపచేసినటువంటి ఇవి అన్నీ కూడా దేవుని యొక్క కృపను పొందినవే. అది మాత్రం మనం ఖచ్చితంగా ఆలోచన చేయాలి. కానీ అక్కడ శుచికరమైనవి, అశుచికరమైనవి అని ఎందుకు చెప్పబడిందంటే కారణం ఇదొక్కటే. ఆ విధముగా సమయము ఆసన్నమైనప్పుడు, జల ప్రళయము సంభవించినప్పుడు, జల ప్రళయము సంభవించటానికి దాదాపు 1 వారం ముందు నోవా, అతని కుటుంబ సభ్యులు అందరూ కూడా ఆ యొక్క ఓడలోనికి వెళ్ళటం జరిగింది. చెప్పాను కదా, అది నిర్మితమైనటువంటిది 45 అడుగుల ఎత్తు. ఈ 45 అడుగుల ఎత్తులో ఒక అంతస్తులుగా నిర్మించారు కాబట్టి బహుశా ఒక్కొక్క అంతస్తులో ఒక్కొక్క జీవి, ఒక్కొక్క జీవరాశికి సంబంధించినవి నివసించడం జరిగింది. ఆలోచిద్దాం, ఎంతకాలము ఈ జల ప్రళయము ఉంది అని కనుక మనం అవగాహన చేసుకోగలిగితే దాదాపు 1 సంవత్సర కాలము ఈ నోవ నిర్మించినటువంటి నావ నీటి మీద తేలింది అంటూ ఉంటారు. అంటే దాదాపు 1 సంవత్సర కాలము, ఈ 1 సంవత్సర కాలమంతా కూడా జీవరాశులకు తనకు తన కుటుంబానికి కావలసిన ఆహార పదార్థాలని సమకూర్చుకోవటానికి, నావను నిర్మించటానికి నోవాకు పట్టిన కాలము దాదాపు 120 సంవత్సరాలు అండి. అంటే 120 సంవత్సరాల కాలములో నోవా నిర్మించిన ఈ వాడ జల ప్రళయానికి సిద్ధపడింది. చాలామంది అంటూ ఉంటారు నోవా
ఈ నిర్మించినటువంటి వాడ 120 సంవత్సరాలు మాత్రమే పట్టింది. నోవా నిర్మించిన వాడ 120 సంవత్సరాలే పడితే మరి అందుట్లోకి ఆయన తీసుకొని వచ్చిన ఆహార పదార్థాలు లేకపోతే ఆ జీవరాశులకు కావలసినటువంటి ఆహార పదార్థాలను ఎప్పుడు సమకూర్చుకొని ఉంటాడు? కాబట్టి అతడు ఆ నోవలోనికి ఆ నావలోనికి తాను తీసుకొని వచ్చినటువంటి ఆ ఆహార పదార్థాలు, ఇంకొక మాటలో చెప్పాలి అంటే జల ప్రళయానికి అది సిద్ధపడినటువంటి కాలము 120 సంవత్సరాలు. ప్రియుల, 120 సంవత్సరాల తర్వాత జల ప్రళయం ప్రారంభమైంది. ఆ జల ప్రళయం ఎలా ప్రారంభమైంది అన్నది కనుక ఒకసారి మనము గ్రంథం నుండి ఆలకిద్దాము. ఆలకించండి, ఆది కాండము 7వ అధ్యాయము 4వ వచనము నుండి. ఇంకా 7 రోజులకు భూమి మీద 40 పగలు 40 రాత్రులు ఎడతెగని వాన కురిపింతును. నేను భూమి మీద సృజించిన ప్రాణుల పొడ కానరాకుండా చేయుదునను. నోవా దేవుడు ఆనతిచ్చినట్లే చేశాను. భూలోకములో జల ప్రళయం సంభవించినప్పుడు నోవా వయస్సు 600 ఏండ్లు. ఆ తరువాత కనుక మనము చూసినట్లయితే ప్రియులారా, 11వ వచనము నుండి, నోవాకు 600 ఏండ్లు నిండిన పిదప 2వ నెలలో 17వ నాడు అగాధ జలముల ఓటల నెయ్యి బయటపడెను, ఆకాశము చిల్లులు పడెను. ఇక్కడ 2 రకాలుగా జలాలు భూమిపై వ్యాపించినవి మనకు అర్థమవుతున్నవి. మొదటిది భూగర్భ జలాలన్నీ కూడా బయటకు వచ్చాయి. 2వది వర్షముగా భూమి అంతా జలముతో నింపబడింది. 2 విధాలుగా భూమి అంతా కూడా జలమయమైంది. ఒకటి, భూగర్భము నుండి జలాలు పైకి ఉబిక్కాయి. 2వది ఆకాశం వర్షం పడింది. ఈ విధముగా 40 దినాలు 40 రాత్రులు ఈ వర్షము పడటము ద్వారా, భూగర్భ జలాలు పైకి రావటము ద్వారా భూమండలం అంతా కూడా జలమయమైపోయింది. ప్రియులారా, ఆ విధముగా జలమయమైనటువంటి ఆ జలాల మీద దాదాపు నోవా నిర్మించిన వాడ 365 రోజులు, లేక 1 సంవత్సర కాలము తేలియాడింది అంటూ చెబుతూ ఉంటారు. కాబట్టి ఈ సమయములో ఆ ఓడలో ఉన్నటువంటి జంతుజాలాల యొక్క స్థితిగతులను, లేక జంతుజాలాలకు కావలసినవన్నీ కూడా నోవాకు సమకూర్చుకోవటానికి 120 సంవత్సరాలు పట్టింది. అది అంతా కూడా నోవా ఏ విధంగా చేశాడు అంటే, దేవునికి విధేయించి దైవాజ్ఞను తూచ తప్పకుండా విశ్వాసిగా ఉండాడు కాబట్టి నోవా ఆ ఓడను నిర్మించటం జరిగింది. విరామము తరువాత మరల మన ధ్యానాన్ని కొనసాగించుకుందాము.